So guys, TCS will hire 40,000 freshers. So no plans to conduct large scale of layoffs. Company CEO confirms. అంటే ఏంటి అంటే ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం టీసీఎస్ సిఓఓ అండ్ దీనికి సంబంధించింది సిగ్నిఫికెంట్ నెంబర్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ లో దిస్ ఫైనాన్షియల్ ఇయర్ లో చాలా హ్యూజ్ మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటామని అప్డేట్ ఇది. ఇది అంటే చాలా మంది ఏమంటున్నారంటే నేను ఎస్టర్డే ఆల్సో ఐ పోస్టెడ్ వన్ వీడియో అబౌట్ హెచ్సిఎల్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిక్రూట్ అరౌండ్ 10,000 పీపుల్ అని చెప్పి అండ్ దెన్ సంబడి టోల్ దట్ ఇన్ కామెంట్ సో లేదు రీసెంట్లీ ఆల్సో మై ఫ్రెండ్ గాట్ టెర్మినేటెడ్ అని చెప్పి చెప్పారు. సి ఎవ్రీ కంపెనీ అండ్ అన్ యావరేజ్ లాస్ట్ 2 ఇయర్స్ లో చూసుకుంటే ప్రతి 2 గంటలకి ఎంతో కొంతమంది అంటే హైర్ అవుతుంటారు అట్ ద సేమ్ టైమ్ టెర్మినేట్ కూడా అవుతుంటారు. కొంతమంది కంపెనీ నుంచి బయటకు వస్తూ ఉంటారు. దిస్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఇండస్ట్రీ. సి ఎవ్రీ కంపెనీ ప్రతి కంపెనీ ఏం చేస్తుంది కొంతమందిని హైర్ చేసుకోవడం జరుగుతుంది, కొంతమంది టెర్మినేట్ చేయడం జరుగుతుంది, కొంతమంది కంపెనీ నుంచి రిలీవ్ అయ్యి బయటకు రావడం జరుగుతుంది. దిస్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ 40,000 ఫ్రెషర్స్ టీసీఎస్ ఈస్ గోయింగ్ టు హైర్ అని చెప్పి టీసీఎస్ ఈఓ కన్ఫర్మ్స్ దట్ 40,000 ఫ్రెషర్స్ ని తీసుకోవాలి అని చెప్పి జనరల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే సి జాబ్స్ ఆర్ దేర్ బట్ ఏంటి అంటే ఇక్కడ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ ఇంటర్వ్యూ ప్యాటర్న్ అనేది ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఎవ్రీ కంపెనీ ఏం చేస్తుంది రిటర్న్ టెస్ట్ అనేది పెడుతుంది. రిటర్న్ టెస్ట్ ఇస్ అబౌట్ కంప్లీట్లీ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అంటే ఏంటి, రీజనింగ్, అథమాటిక్, ఓకే, న్యూమరికల్ ఎబిలిటీ, మోస్ట్లీ 3 ఉంటాయి. అండ్ దాని తర్వాత వచ్చేసి హెచ్ఆర్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ బేసిస్ లో తీసుకుంటారు. అండ్ కానీ ఏంటి అంటే డెఫినెట్లీ ఒక యాడ్ ఆన్ స్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదర్ యు మే గో విత్ జావా ఫుల్ స్టాక్ ఆర్ ఆల్సో ఏడబ్ల్యూఎస్ జావాప్స్, ఈ 2 డొమైన్స్, లేకపోతే టెస్టింగ్, ఈ 3 తీసుకుంటే ఫ్రెషర్ గా ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా అంటే మీకు ఎడిషనల్ నీ ప్రొఫైల్ కి ఎడిషనల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. చాలా మంది క్వశ్చన్ వేస్తారు ఏడబ్ల్యూఎస్ జావాప్స్ ఫ్రెషర్ గా జాబ్ ఆపర్చునిటీస్ లేవు కదా మరి మీరు. జనరల్ గా నేను కూడా చెప్పాను, చాలా సార్లు చెప్పాను. అండ్ 4 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఏడబ్ల్యూఎస్ జావాప్స్ లో ఉంటాయని చెప్పి. బట్ థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఏంటి అంటే మినిమం ఒక యాడ్ ఆన్ స్కిల్ అనేది మనకుంటే అపార్ట్ ఫ్రమ్ కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఈ ఎంఎన్సీలో ఇంటర్వ్యూ ప్యాటర్న్ ని క్రాక్ చేయడానికి మనకు మెయిన్ గా కావాల్సిన కమ్యూనికేషన్ అండి. 100% మీరు కమ్యూనికేషన్ కానీ మంచిగా ఉండి ఒక్క స్కిల్ యాడ్ ఆన్ స్కిల్ బేసిక్ స్కిల్ మీకున్నా కానీ డెఫినెట్లీ కంపెనీ విల్ రిక్రూట్ యూ. కంపెనీ అనేది కంపల్సరీ రిక్రూట్ చేసుకుంటుంది. అండ్ వాళ్ళని వీళ్ళని నమ్మేసేసి కోర్స్ నేర్చుకోకుండా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తూ డోంట్ వేస్ట్ యువర్ టైం. దెర్ ఆర్ మల్టిపుల్ రిసోర్సెస్ నుంచి రీసెంట్ డేస్ లో చాలా క్రిస్టల్ క్లియర్ గా వినపడుతుంది మాట ఏంటి అంటే కమింగ్ డేస్ లో చాలా హ్యూజ్ గా ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకోబోతున్నారనే అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అది మనం చూస్తా ఉన్నాం నిన్న రీసెంట్ గా, వెరీ రీసెంట్ గా నిన్ననే నేను ఒక దీని గురించి 10,000 హెచ్సిఎల్ 10,000 పీపుల్ తీసుకుంటాను. ఎవరైతే టెర్మినేట్ అవుతున్నారో అది కామన్ గా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్త ఏం కాదు అది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే ఇంకా ఈ బీజీవీ అనేది మళ్ళీ జరుగుతూ ఉంది. ఓకే, ప్రాజెక్ట్ మారినప్పుడు మళ్ళీ బీజీవీ జరుగుతూ ఉంది. మళ్ళీ సేమ్ కంపెనీలో మనం ఉండి కొంతమంది ఏంటి అంటే వేరే కంపెనీకి మారాలనుకుంటే బీజీవీ జరుగుతూ ఉంది. కొన్ని కంపెనీస్ మళ్ళీ కావాలని రీబ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఉన్న ఎంప్లాయీస్ని తీస్తూ ఉన్నారు. దిస్ ఈస్ వెరీ కామన్. సో మనం అర్థం చేసుకోవాలి. సో ఇదైతే చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా మైండ్లో పెట్టుకోండి, దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, కోర్స్ నేర్చుకోండి. అండ్ డెఫినెట్లీ ఫ్రెషర్గా యాడ్ ఆన్ స్కిల్ అంటే డెఫినెట్లీ జావా ఫుల్ స్టాక్ ఆర్ఎల్స్ ఏడబ్ల్యూఎస్ జవాబ్స్ ఆర్ఎల్స్ ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే కోర్సులు ఏమైనా ప్లాన్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే జావా ఫుల్ స్టాక్ కానీ ఏడబ్ల్యూఎస్ జవాబ్స్ కానీ ఇలా కొన్ని డొమైన్స్ మీద ఫ్రెషర్గా జాబ్స్ అనేవి క్లయింట్ అప్డేట్స్ అనేవి మనకు కూడా వస్తూ ఉన్నాయి. చాలా హ్యూజ్గా వస్తున్నాయి చెప్పాలంటే. కానీ దాని తగ్గట్టు స్కిల్ నేర్చుకొని మనము ఆ స్కిల్ నేర్చుకొని దాని తగ్గట్టు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కష్టపడే వాళ్ళు తక్కువైపోయారు. ఇదైతే క్లారిటీ. ఓకే, థ్యాంక్ యూ.